वेलकम टू संगीतास किचन मनम इंट्लोने ब्रेड चिकन पिज्जा नी चाला ईजीगा सिंपल गा प्रिपेर चेसुकोवच्चंडी। इंट्लो उन्ने इंग्रीडियंट्स तो मनम चाला तक्कुव टाइम लो प्रिपेर चेसुकोवच्चु। दीनी टेस्ट चाला बागुंटुंदी, मीकु कूडा नच्चुतुंदी। दीनिकोसम कावाल्सिन वेजिटेबल्स टमाटोस्, आनियन्स, अलागे क्याप्सिकम, वीटिनी इला చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। ఆనియన్ టమాటాని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి। క్యాప్సికమ్ మాత్రం ఇలా స్లైసెస్ గా పొడవుగా కట్ చేసుకోవాలి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని, పించ్ ఆఫ్ గరం మసాలాని, కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి। వేసిన తర్వాత దీనిని ఇలా మసాలాలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి। వేసిన తర్వాత దీనిని ఇలా కలుపుకోవాలి। కలుపు పక్కన పెట్టుకోవాలి। స్టవ్ పై కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలి। వేసినాక దీనిని ఇలా కలుపుకోవాలి। దీనిని ఒక 10 నిమిషస్ ఉడికించుకుంటే సరిపోతుంది। ఇలా ఉడికిన తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు బ్రెడ్ కి ఇలా పిజ్జా సాస్ ని అప్లై చేసుకోవాలి। పిజ్జా సాస్ ఇది సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది। దీని ప్లేస్ లో టమాటా సాస్ ని అప్లై చేసుకోవచ్చు। దీనిని ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపై మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని, తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇలా వేసుకోవాలి। ఇలా మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు నేను చీజ్ బ్లాక్స్ ని గ్రేట్ చేసి పెట్టుకున్నాను। వీటిని ఇలా మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను చీజ్ ప్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను। మీరు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే గనుక కొంచెం ఎక్కువగా వేసుకోండి। తర్వాత దీనిని ఓవెన్ లో పెట్టుకోవాలి। ఇక్కడ నేను ఓవెన్ లో 2 నిమిషస్ 40 సెకండ్స్ పెట్టుకున్నాను। మీరు స్టవ్ మీద గనుక కుక్ చేస్తే 10 నిమిషస్ సరిపోతుంది। చూడండి ఎంత తక్కువ టైం లో అయిపోయిందో। ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి। మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।